प्लीज वॉच लाइक शेयर एंड सब्सक्राइब टीवी 27 थैंक यू భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తామని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ అన్నారు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ స్థాపించిన కొండెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమసమాజ స్థాపనకు తాము అంతా పనిచేస్తామని బూర్లగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుడివాడ ఆర్కే కొదమల గంగాధర్, వేమూరి త్రినాథ్, వడ్డాది లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సాంఘిక అసమానతలు, రాజకీయ అసమానతల్ని పోవాలని కోరుకున్న ఆయన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి, అట్లాంటి త్యాగమూర్తిని ఈరోజు జనసేన పార్టీ తరఫున మేమందరం గుడివాడ నుంచి ఆయన యొక్క వర్ధంతిని నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆవిర్భవించడం మేము అదృష్టంగా భావిస్తూ, అట్లానే ఇవాళ గుడివాడ నియోజకవర్గాన్ని ప్రజలను కూడా మీరు పరిశీలించండి, మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ రాజకీయ పార్టీ యొక్క అభిప్రాయాల్ని దండలకి దండలేసి ఆయన మాటల్ని ఆయన ఆలోచనని వక్రీకరిస్తూ ఆయన ఆలోచనని గండి కొడుతూ ఉన్న రాజకీయ పార్టీని మీరు ఈ 75 సంవత్సరాల్లో చూసే ఉన్నారు. మాకంటే మీకు అనుభవం ఉందనేది మేము ఫీల్ అవుతూ జనసేనను కూడా మా యొక్క ఆచారాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతున్న రాష్ట్రంలో ఆయనైతే ఏదైతే అసమానతలు పోవాలని ఆర్థిక అసమానతలను కానీ రాజకీయంగా కులాలను ఏ అంబేద్కర్ అయితే కులపునాదుల మీద కులాన్ని నిర్మూలించాలని కోరుకున్నాడో ఆ కుల నిర్మూలనాన్ని కులాలని కలుపుకునే విధానాన్ని ఈ అసమానతలను ఉన్న వ్యవస్థని బద్దలుపడతా కులాలని కలుపుకునే విధానాన్ని కోసం ఆయన ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏడేళ్లలో జనసేన పార్టీ కార్యక్రమాలని పరిశీలించమని జనసేన ఆర్కే ముందుగా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్లో ఈరోజు ఆ మహానీయుడికి ఘన నివాళి అర్పించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ మహానీయుడి నీడలోనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆలోచనలు మా జనసైనికులు అందరూ సమర్చుకుని దేశానికే కాకుండా రాష్ట్రానికి ముందుంటామని మనస్ఫూర్తి తెలియజేసుకుంటాం. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ. మన రాజ్యాంగ నిర్మాత సమాజ వ్యవస్థ స్థాపన కోసం, అట్టడుగు వర్గాల నిర్మూలన కోసం, అభ్యున్నతి కోసం పాటుపడిన ప్రపంచ మేధావి సర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి మనం మనిషి భౌతికంగా మన దగ్గర లేకపోయినా కానీ ఆయన రాజ్యాంగం అనే పుస్తకం ద్వారా దేశానికి అటువంటి అపర మేధావి మనకిచ్చిన ఆ పుస్తకం ద్వారా మన మధ్యనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం మనకి అంబేద్కర్ రచించిన తర్వాత మనకి ఆయన వెలివాడల అట్టడుగు వర్గాల గురించి, ఆయన కుల నిర్మూలన కోసం ఆయన ఈ బానిస సంఖ్యలు తెంచుకోవాలని, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ కావాలని ఈ రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఇవాళ అదే కుల నిర్మూలన కోసం పాటుపడే నాయకులు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఒక ఫోటోకు ఒక విగ్రహాలకు మనం పూజించే సరిపోదు. ఆయన దారిలో ఆయన ఎటువంటి సమాజం అయితే నిర్మూలిద్దామని చెప్పేసి అంబేద్కర్ గారు అనుకున్నారో మనం ఆయన దారిలోనే మనం ప్రయాణించాలి. ఆయన ఆశయాలు తగ్గట్టుగా మనం ఎప్పుడైతే నడుస్తామో ఆ రోజే నిజమైన మనకి స్వాతంత్రం వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళలో సాకారం చేసిన నిజమైన భారతీయులం అవుతాం అని నేను తెలియజేసుకుంటాను. జై జనసేన, జై హింద్, జై భీమ్. ఈ రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం నందు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకు మీడియాకి అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజున మనందరికీ స్ఫూర్తిగా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆయన కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు అభ్యున్నతి కోసం ఆయన మానవతా హృదయంతో ఆయన రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున ప్రజలందరూ కలిసి ఉండే విధంగా ఈ రోజున యొక్క రాజ్యాంగం మన ముందుకొచ్చింది కానీ కొన్ని పరిస్థితుల్లో చూస్తే గనక ఇక్కడ పుడున్న పరిస్థితుల్లో చూస్తే గనక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క రాజ్యాంగాన్ని మేమే రాశామని చెప్పి కొంతమంది నాయకులు చెప్పుకుంటున్న దుస్థితికి ఈ రోజున రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు అటువంటి నాయకులకి త్వరలోనే అందరూ కూడా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి అలాగే ఏదైతే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రపంచంలో మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే గనక అది శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారే ఆ యొక్క జనసేన పార్టీని పూజ్య అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయన అందరూ కూడా కుల మతాలు అందరినీ కలుపుకునే విధంగా ఈ రోజు మేమందరం చూస్తే కనుక జనసేన పార్టీలో ఒక జాతీయవాదం ఒక కుల మతాలకు అతీతంగా కులాలని కలిపే విధంగా ఈ రోజున జనసేన పార్టీ ఉంది కాబట్టి ఈ రోజున ఆయన యొక్క మా యొక్క ఆశయాల సారథైనటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక నివవర్ధంతి సందర్భానికి ఘనంగా నివాళులర్పిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున ఆయనకి వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాం. జై జనసేన, జై హింద్.